హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను శ్రావణ శుక్రవారాలు చేశాను. రియల్ చేశాను వాళ్ళ చేశాను, కాకపోయినా నాకు ఎంతవరకు తోచుతుందో అంతవరకు చేశానని అనుకుంటున్నాను అనమాట. మధ్యలో ఒక వారం పోయింది, మీ ఆల్ నో ద రీజన్, బట్ మిగతా వారాలు అన్నీ నేను చేశాను. సెకండ్ వారం చాలా బాగా చేసుకున్నాను, ఫస్ట్ వారం చేశాను, ఇది ఫోర్త్ వారం అనమాట. నేను మార్నింగ్ మా డాడీకి ఫోన్ చేసి అడిగాను, ఇంకా శ్రావణ మాసమే ఉందా, అయిపోయిందా డాడీ అడిగితే ఇది కూడా శ్రావణ మాసమే అని చెప్పారు. సో అందుకోసం నేను ఫస్ట్ తొందరగా లెగిసి ఇల్లు తుడిసి ఇల్లు తీసి తర్వాత ఇప్పుడేమో నేను స్పీడ్గా చేస్తున్నాను పులిహార అండ్ సేమియా పాయసం. నేను చేసేలోపు మీకు ఒకటి చూపిస్తాను, చూసి వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు నేను మీతో ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ షేర్ చేసుకోబోతున్నాను, అది మీ పిల్లల కోసం. ఇట్స్ నన్ అదర్ దాన్ మమా ఎర్త్ మిల్కీ సాఫ్ట్ షాంపూ ఫర్ బేబీస్. ఇంత క్యూట్ ప్యాకేజింగ్ వస్తుందండి, మిల్క్ బాటిల్ వాళ్ళ వైప్స్ అని ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా మీరే చూడడానికి. మీ బాత్రూంలో ఇది కనుకుంటే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. టీఆర్పీ ప్రాబ్లం అనమాట చిన్నపిల్లలకి. ఇది 0 ఇయర్స్ అంటే న్యూ బోర్న్స్ నుంచి మనం యూజ్ చేయొచ్చు కాబట్టి ఇది మనము అప్లై చేసినప్పుడు బై మిస్టేక్ ఆ ఫోమ్ కళ్ళలోకి వెళ్ళిపోయిన మండవ అనమాట కళ్ళు. నోట్ ఇయర్స్ ఫామ్ లో ఉన్న షాంపూస్ మోస్ట్లీ పిల్లల కోసం మనం రికమెండ్ చేస్తాము, సర్టిఫైడ్ టాక్సిక్ ఫ్రీ అనమాట. అంతేకాకుండా డెర్మటాలజికల్లీ టెస్టెడ్, మేడ్ సేఫ్, పిఎస్ బ్యాలెన్స్ కూడా పిహెచ్ బ్యాలెన్స్ కూడా ఇది కాపాడుతుంది. అండ్ ఇది వచ్చేసి క్యూట్ ప్యాకేజింగ్ లో ఒక బాటిల్ చాలా డేస్ వస్తుంది. అది బొర్రే ఎంత ఉంటుంది, జుత్తే ఎంత కొంచెం ఉంటుంది, ముద్దుగా చాలా చాలా ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు, చాలా డేస్ వస్తుంది అనమాట. ఇది మొత్తం 400 ml అండి. అండ్ అందరికీ తెలుసు మమా ఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్, అంటే ఇది ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తుంది అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. సో మనం పర్చేజ్ చేసిన ప్రతిసారి వీళ్ళు ఒక చెట్టు కూడా నాటుతారు, అది మనం వెబ్సైట్ కి వెళ్ళి చూడొచ్చు. వీళ్ళు కొత్తగా యాప్ కూడా లాంచ్ చేశారు, మీరు అది కూడా చూడొచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు ప్రొడక్ట్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా జెంట్లీ క్లెన్సర్స్ హెయిర్ అనమాట, మీకు చాలా చాలా సాఫ్ట్ గా ఎక్స్ట్రా ఆయిల్ అన్న తీయకుండా నీట్ గా చేస్తుంది. బ్యాలెన్స్ క్యాల్ప్ పిహెచ్ బ్యాలెన్స్ లీవ్ సాఫ్ట్ హెయిర్ నరిష్డ్ హెయిర్ అనమాట. అండ్ క్రూయల్టీ ఫ్రీ కూడా ఈ మామా ఎర్త్ బ్రాండ్ అనేది. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి అన్ని వెబ్సైట్స్ అవైలబుల్ గా ఉంటాయి, లైక్ మామా ఎర్త్ వెబ్సైట్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఫస్ట్ ట్రైలర్ ఇలా అన్ని వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా మామా ఎర్త్ వాళ్ళకి నాది ఒక కూపన్ కోడ్ కూడా ఉంది, సిరీషా 2021 అని. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మామా ఎర్త్ వెబ్సైట్ లో మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మీదే కాదు, చాలా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నిటి మీద నా కూపన్ కోడ్ అనేది పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అప్డేట్, కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్స్ అన్ని ఇస్తాను, మీకు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకే, బాయ్. సో చూసి వచ్చారు కదా, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి నిజంగా చాలా చాలా బాగుంటాయి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోయింటే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నేను కిచెన్లో ఉన్నాను కదా, ఒక పక్కన అన్నం పెట్టాను, మరో పక్కన పాలు మరిగిస్తున్నాను. ఈలోపేమో పాయసం కోసం కాజు అనేది ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండి. కొంచెం బాగా ప్లాన్ చేసుకుంటే మనం అన్నీ హ్యాపీగా చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఈలోపు నేను ఈ పనులు ఆ పనులు అవన్నీ కూడా చేస్తూ ఉంటున్నాను. అండ్ ఈ మధ్యన నేను ఫోన్ వాడడం తగ్గించానని నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ తగ్గించాను. ఇన్స్టాగ్రామ్ అన్నది చాలా చాలా తెలియకుండా ఎనర్జీని పీల్చేస్తుంది. మరి నాకే ఎలా జరుగుతుందా, మీకు కూడా జరుగుతుందా అన్నది నాకు తెలీదు. యూట్యూబ్ అన్నది చాలా బాగుంది అని నా ఫీలింగ్ అనమాట. అంటే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేస్తే మనం దాన్ని పట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఈజ్ లైక్ టీవీ, మనము ఫోన్లో అవుతుంటుంది, అది మాట్లాడుతూ ఉంటుంది, లేదంటే చేస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది, అలా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ లెంగ్తీ వీడియోస్ ఉంటాయి, లైక్ ఇక్కడది ప్యాటర్న్ లైక్ 8 మినిట్స్ 10 మినిట్స్ మినిమం ఉంటాయి కాబట్టి మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట. అది మటుకుని అది ఉంటుంది, మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. బట్ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇవన్నీ ఏంటవుతున్నాయంటే నేను అక్కడే కూర్చోవాలి, కూర్చున్న తర్వాత కీప్ ఆన్ స్క్రోలింగ్ చేస్తూనే ఉండాలి. అంటే నా వేలికి పని, నాకు పని, అలా దానివల్ల ఏంటి అవుతుంది, నా ఎనర్జీ అనేది చాలా చాలా లూజ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. గంటలు కూర్చున్నట్టు ఉంటుంది, పని ఏమి జరగట్లేదు అన్న టెన్షన్ ఒకటి, ఇలా రకరకాలుగా నడుస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను, సోషల్ మీడియాలో మనకి మోటివేటింగ్గా ఉండడానికి, ఇన్సెక్యూర్గా అవ్వడానికి చాలా చిన్న డిఫరెన్సే ఉందన్నమాట.
ఇంతకుముందు లైక్ ఒక 3 నెలల ముందు నన్ను ఎవరెవరిని చూస్తే నాకు మోటివేటింగ్గా అనిపించేదో ఇప్పుడు వాళ్ళని చూస్తే నాకు ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది. ఇన్సెక్యూరిగా అంటే అయ్యో వాళ్ళ లైఫ్లో అన్ని చేయగలుగుతున్నారే, నేను చేయలేకపోతున్నా అని, వాళ్ళు రే వాళ్ళు అన్ని వాళ్ళకి ఎంత లక్కీ నువ్వు కాదు అంటే మనం మనకున్న బ్లెస్సింగ్స్ అన్నవి మనం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది అన్నమాట. లైక్ అందరూ ఒకే దగ్గర స్టార్ట్ చేయరు కదా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎక్కడున్నారో మన లైఫ్లో మనం ఎక్కడున్నామో మనం రియల్గా కంపేర్ అన్న చేసుకోలేం. బట్ మన బుర్రకి మన మనసుకి అన్ని లాజికల్ ఏం తెలియవు కదా, అతో చూసిన వెంటనే కంపేర్ చేసేస్తుంది. ఓ వావ్ దే ఆర్ సో లక్కీ, వాళ్ళకి ఎంత టైం దొరుకుతుందా, వాళ్ళు ఎంత బాగా చేసుకుంటున్నారా. ఇట్స్ లైక్ మోటివేషన్కి ఇన్సెక్యూరికి చాలా చాలా తక్కువ డిఫరెన్సే ఉంది. అది ఎప్పుడు ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుందో మనకు తెలీదు. సో నేను వాళ్ళని ఆ ఎక్స్వైజెడ్ పర్సన్స్ని చూడడం మానిన తర్వాత ఐ కాన్ టెల్ యూ ఆల్ అండి ఎంత హ్యాపీగా మనశ్శాంతిగా అనిపిస్తుందో. లైక్ మనకేముందో అది మనకి కనిపించడం మొదలవుతుంది. ఇట్స్ లైక్ ఏ కూలింగ్ గ్లాస్ అనమాట. మనం పెట్టేసుకుంటే మనం అనుకుంటాం దునియా అంతా చల్లగా ఉందని, తీసిచేస్తే తెలుస్తుంది. సో అదొకటి ఈరోజుది జ్ఞానం అనమాట మీ అందరి కోసం. సో నచ్చిన వాళ్ళు ఒక అదే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కువ సాడ్ ఫీల్ అవుతున్నారంటే మనం ఏంటి కన్జ్యూమ్ చేస్తున్నాం దానివల్ల కనుక మనం సాడ్గా ఫీల్ అవ్వట్లేదు అన్న ఒక చిన్న రియాలిటీ చెక్ అయిపోయిందా. ఈలోపు మీతో మాట్లాడుతూ సేమియా పాయసం చేస్తాను. లాస్ట్ టైం నాకు ఎవరు అడిగారండి మీరు సేమియా పాయసం ఏంటి, పాలు సేమియా చీని అంతేనా అనేసి. ఎస్, పాలు సేమియా చీని కొంచెం కాజు అంతే అండి. మా ఇంట్లో ఎవ్వరికి యాలకులు ఇవన్నీ వేస్తే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అండ్ నాకు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరికి ఇష్టం లేనప్పుడు ఎందుకు చేయాలి, ఎందుకు వేయాలి అని నేను ఇంకొకటి అబ్జర్వ్ చేశాను. అదేంటో తెలుసా, దేవుడి కోసం చేస్తున్నప్పుడు ఇల్లంత ఒక రకమైన చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. అది మన ప్రేమలో ఉంటుందో మన థాట్లో ఉంటుందో లేదా ఆకల్లో ఉంటాం కానీ బట్టి తెలీదు. చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మనం టేస్ట్ చూడము ఏవి కూడా దేవుడికి పెట్టిన వరకు, బట్ స్టిల్ ప్రతిసారి టేస్టీగానే అవుతుంది. ఈ మధ్యన లాస్ట్ 1 వీక్ నుంచి నేను వంట చేస్తున్నప్పుడు ఎప్పుడు చూస్తే పప్పు మాడిపోతుంది అనమాట. ఈ కుక్కర్లో ఏం పెట్టినా మాడిపోతుంది. నాది క్యాలిక్యులేషన్ తప్పు అయిపోతుందో మరి ఏం జరుగుతుందో తెలీదు, తప్పు అయిపోతుంది. కానీ ఈరోజు దేవుడి కోసం పెట్టిన ఒక్కడికి ఒక్క గింజ కూడా మాడలేదన్నమాట, పర్ఫెక్ట్గా రైస్ అయింది అనుకుంటాం. కానీ యూనివర్స్ మనం ఏమనుకుంటే అదే ఇస్తుంది. తర్వాత సేమ్ ప్యాన్ని నేను ఒక టిష్యూతో నీట్గా తుడిస్తాను. తర్వాత ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేశాను. కొంచెం లో ఫ్లేమ్లోని వాటిని వేపుకుంటున్నాను అనమాట. ఇది వేపుతున్నప్పుడే సూపర్ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోతుంది ఏంటో, కానీ ఆ ఇంగువ అండ్ కరేపాకులో ఉన్న మజా అనుకుంటా. సో ఏదో అంటారండి డివైన్ స్మెల్, ఎస్ పులిహోరలోంచి ఒక డివైన్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగి ఉంటాం కదా, ఎక్కువ గుళ్ళని మనకి పులిహోర ఇస్తారు కదా. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉండేది అనమాట, అక్కడ రోజు పులిహోర దద్దోజనం అన్ని ఇచ్చేవాళ్ళు. ఇట్స్ సో యమ్మీ, చాలా చాలా టేస్టీగా ఉండేది, లైక్ చాలా మంచి బచ్చపన అనమాట అది. బట్ ఇప్పుడు కాదు, ఎప్పుడు దో మాట. తర్వాత దీంట్లోనే ఉప్పు పసుపు కూడా యాడ్ చేస్తాను. అలా కొంచెంసేపు ఉంచేద్దాం. అన్నం కూల్ అయిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ చేసి కూల్ అయిపోయిన తర్వాత అన్నంలో ఇది కలిపేస్తాం అనమాట. టడా, నేను రెడీ అయిపోయాను, వచ్చేసాను. నేను ఈ 3 బ్లౌజులు వైజాగ్లో కుట్టించాను ఒక 2 సంవత్సరాల ముందు. సంవత్సరం ముందు అన్ని చీరలకి నేను అవే వేసుకుంటాను అనమాట. అదేంటో నాకు తెలీదు. నాకు ఇంకే బ్లౌజులు నచ్చవే నచ్చవు, ఈ రెడీమేడ్ బ్లౌజులు అస్సలు నచ్చట్లేదు. నేను అస్సలు ఎంత అన్కంఫర్టబుల్ అయిపోతాను, అటొచ్చి ఇటొచ్చి నేను ఈ బ్లౌజులు వేసుకుంటాను. నేను మా మమ్మీతో అదే చెప్తున్నాను అనమాట. వైజాగ్ వచ్చినప్పుడు అన్ని కలర్ బ్లౌజులు కుట్టించుకోవాలి, అవే వేసుకోవాలి, నేను ఈ చీరలు చాలా చాలా కష్టం అనేసి. సో అన్నం బాగా ఉడికిపోయింది. సో నేను మనం ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అన్నింటినీ దీంట్లో వేస్తాను, మిక్స్ చేస్తాను. మన పాయసం రెడీ అయిపోయింది, మన పులిహోర కూడా రెడీ అయిపోయింది. అండ్ చీర కట్టుకున్నాను కదా అని సాహిల్కి బ్రతిమాలను అనమాట. ఒక 4 ఫోటోలు తీరా 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 అని బ్రతిమాలితే వాడు మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నాకైతే నేను ఒక 4 ఫీట్ ఉన్నట్టు ఎందుకు నాకు ఫోటోలు తీస్తారో నాకు అర్థమవుతుంది. నేను అంత పొట్టి కూడా కాదండి బాబు, నేను 5'2" నుంచి 5'3" మధ్యలో ఉంటాను. సో నేను ఒక 4 ఫీట్ ఉన్నంత లాగా ఎందుకు ఫోటోలు తీస్తుంటారో మా ఇంట్లో అందరూ నాకు తెలీదు. మా ఇంట్లో ఎవరికి ఫోటోలే సరిగ్గా తీయడం రాదు, అలా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎంత కష్టపడి 1-2 పిక్చర్స్ దొరుకుతాయి, వాటిని ఎడిట్ చేసి క్రాప్ చేసి అది చేసి ఇది చేసి నేను అప్పుడప్పుడు కమ్యూనిటీ ట్యాబ్లో అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ టైం అయితే నేను బాగా తగ్గించాను అనమాట.
సో సాహిల్ కుశాల్ అందరూ కూడా స్నానాలు అన్నీ చేసి వచ్చేసారు. దేవుడికి పెట్టేసాము ప్రసాదం లాగా. తర్వాత మేము అందరం దీపం వెలిగించుకుని హ్యాపీగా దానం పెట్టుకున్నాం. మీ అందరికి కూడా లాస్ట్ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈసారి నేను తీసుకున్నాను ఒక వాట్సాప్ పేజ్ నుంచి అండి. అది ఒక ఆన్లైన్ బొటీక్ అనమాట. ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. వాళ్ళు కస్టమైజ్ చేస్తారు శారీస్కి, రఫుల్ శారీస్ అన్నీ చేస్తారు, డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారు, ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. ఈ సారీ ఇంకా ప్రాపర్ యాక్సెసరీస్ అన్నీ వేసుకుంటే చంచి పార్టీ వేర్ శారీలా ఉంటుంది అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. ఇప్పటివరకు టాటా బై బై.